రావు గారు రండి కూర్చోండి. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టున్నారు. అమ్మా, ఇది బాబు పేరు మీద అచ్చం చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం. ప్రసాదం అని మీరు తినేరు, మీకు అసలే షుగర్ ఉంది. ఇదిగోమ్మా, ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు, ఇది కరెంటు బిల్లు, ఇది మీరు అడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు. తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. మంచి వంట మనిషిని చూడండి. పోయిన సంవత్సరం చిలకలూరుపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్లా చేసి వెళ్ళాడు. టమాటా చట్నీ అనుకుని ఇడ్లీకి నంచుకొని తినడం మొదలు పెట్టారు. ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఏంటమ్మా, ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదానివి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇస్తున్నావు? వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్ళేటప్పుడు భోంచేసి వెళ్ళండి అని అడగాలి కదా, అందుకే. అమ్మా, ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను. నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా. మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖం వెళ్ళగానే వస్తా అన్నాడు. ఇంతవరకు మడపల్లిలో పనుందట. అమ్మా, నేను వస్తానమ్మా. వస్తా బాబు, ఈసారి రాగానే కాఫీ ఇవ్వు. వెళ్ళేటప్పుడు భోంచేయకుండా వెళ్తాను ఏంటి? సరే, నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేశారు కదా. మనం ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థం అవుతుంది? రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మ. మహా సూపర్ ఛాన్స్ వచ్చింది. చెయ్యి అతలకపోతే మామతో చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను, చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను. ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకు ముందు ఎక్కడ ఎలా ఉన్నానో ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు. ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు. ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి సవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పెడికడి గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరివి పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వీక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాగా